Welcome to Competitive Exams Corner. Welcome to the Hindu analysis of 22nd of September 2019. ఈ రోజు మనకు జస్ట్ ఓన్లీ 3 ఇంపార్టెంట్ హెడ్లైన్స్ ఉన్నాయి. ఫస్ట్ ఇంపార్టెంట్ హెడ్లైన్, స్టేట్ జీడిపి డబుల్డ్ ఇన్ 2 years, says Manipur CM. So this is about the Manipur state. So Manipur sambandhinchina mukhyamantri peru em peru ante Nang Thombam Biren Singh. So he is the chief minister of Manipur state, and deeniki sambandhinchina GDP, so 1819 has doubled during 1918 from 4% in 1617. So 1617 lo 4% unnadi, ippudu deeniki rendintalu ayind anamata. So idi ikkada important news ani cheppochu. And the chief minister told a news person in Impol tax revenue increased from 587 crore in 1617 to more than 1000 crore during the last fiscal. So intaku mundu 587 crore unnadi income tax revenue, so tax revenue ఇప్పుడు అది 1000 crore కి రీచ్ అయింది. సో ఇట్ ఈస్ ఏ గ్రోత్ పాత్ అని చెప్పి చెప్పొచ్చు అనమాట. ఇట్ ఈస్ అబౌట్ ద ఫస్ట్ ఇంపార్టెంట్ న్యూస్. అండ్ దీంతో పాటు ఈ న్యూస్ అయిపోయాక మీరు మణిపూర్కి సంబంధించిన స్టాటిక్ జీకి కూడా మీరు ఒకసారి వెరిఫై చేసుకోండి. సో లెటెస్ట్ మూవ్ టు ద సెకండ్ ఇంపార్టెంట్ న్యూస్. విక్రమ్ అండ్ ప్రగ్యాన్ ఫేడ్ ఇన్ టు లూనార్ సన్సెట్, దేర్ బ్యాటరీస్ లైక్లీ డెడ్. సి మనకు ఇండియా నుంచి పంపించిన చంద్రయాన్ 2 మిషన్ మనకు ఈ అర్త్ నుంచి బయలుదేరింది జూలై 22. సో జూలై 22 బయలుదేరి అండ్ మూన్ పరిసరాలకు రీచ్ అయిన తేదీ ఎంత అంటే ఆగస్ట్ 20 అనమాట. సో ఫైనల్గా అది లాంచ్ కావాలి అనుకున్న డేట్ ఎప్పుడు అంటే సెప్టెంబర్ 7. కానీ అది సాఫ్ట్ ల్యాండింగ్ అని చెప్పి వీళ్ళు ఇంతకుముందు చెప్పడం జరిగింది. ఆ సాఫ్ట్ ల్యాండింగ్ పూర్తిగా ఫెయిల్ అయింది అండ్ దాదాపు 330 meters ఫార్ అవే అది పూర్తిగా కమ్యూనికేషన్స్ కోల్పోయి ఒక క్రాష్ అయిపోయింది అనమాట. ఇది ఇట్ ఈస్ అన్ఎక్స్పెక్టెడ్లీ క్రాష్ అని చెప్పి ఇస్రో వాళ్ళు ఇది మీడియాకు వాళ్ళు ఇవ్వడం జరిగింది ఇన్ఫర్మేషన్. సో ఇది ఇంపార్టెంట్ విషయం అండి. మరొక ఇంపార్టెంట్ విషయం ఏంటంటే ఇంతకుముందు చంద్రయాన్1 అనే ఒక మిషన్ని వాళ్ళు టేకప్ చేశారు. అది 2009లో అది ఓకే అయింది. బట్ అది కూడా ఇంతకుముందు సేమ్ దీని మాత్రమే ప్రీమెచ్యూర్ ఎండ్, అంటే అది పూర్తిగా మెచ్యూర్ కాకముందనే అది పూర్తిగా ఎండ్ అయిపోయింది అనమాట. నౌ 2019లో చంద్రయాన్2 కూడా సేమ్ ఇలానే అయింది. సో అంటే చంద్రయాన్1 నుంచి అది వీళ్ళు కాస్త లెసన్స్ నేర్చుకోవాలనే ఉద్దేశంతో అది హార్డ్ ల్యాండింగ్, ఇది సాఫ్ట్ ల్యాండింగ్ అని ప్లాన్ చేశారు. సో అట్ ద స్పాట్ ఆఫ్ 70 degrees సౌత్ ఆఫ్ ద ల్యూనార్ ఈక్వేటర్. బట్ అది కూడా ఫెయిల్ అయింది. బట్ ఇది ఫెయిల్ అయింది అని చెప్పడం నాకు ఇష్టం లేదు. బట్ 99% ఇస్రో చాలా వరకు సక్సీడ్ అయిందనే చెప్పొచ్చు చంద్రయాన్2 విషయంలో. అండ్ ఇది ఇక్కడ ఇంపార్టెంట్ విషయం అండి. సో నెక్స్ట్ చూద్దాం. This is the last important image on this day. Navy chief begins 4-day Bangladesh visit. So Navy chief and peru Admiral Karambir Singh. See naval staff ni sambandhinchina chief officer ni manamu Admiral an pilustam anamata. So Admiral Karambir Singh is the chief of naval staff. So aina 4 rojula paatu బంగ్లాదేశ్కి విజిట్ చేయబోతున్నారు. సో ఎందుకు అంటే ఫర్ ద మారిటైమ్ కోఆపరేషన్ బిట్వీన్ ద బోత్ కంట్రీస్. ఇదో సో రెండు కంట్రీస్ మధ్య మారిటైమ్ కోఆపరేషన్కి సెటిల్ చేయడానికి గురించి ఆయన మాట్లాడడానికి చర్చించడానికి బంగ్లాదేశ్కి వెళ్తున్నారనమాట. అండ్ ఈయన చర్చించడానికి అంటే ఈయనకు ప్రధానమైన సంభాషణ ఎవరితో అంటే బంగ్లాదేశీ కౌంటర్ పార్ట్ అడ్మిరల్ ఔరంగజేబ్ చౌదరి. సో ఔరంగజేబ్ చౌదరి ఆయన బంగ్లాదేశ్కి సంబంధించిన నావల్ స్టాఫ్ చీఫ్ అనమాట. ఆయనతో ఎక్కువగా ఈయన మాటలు అది ఆయన సంభాషణ కొనసాగించే అవకాశం ఉంటుంది. అండ్ ఇదే కాక ద విజిట్ ఈజ్ ఇంటెండెడ్ టు కన్సాలిడేట్ అండ్ ఎన్హాన్స్ ద బైలేటరల్ మారిటైమ్ రిలేషన్స్ బిట్వీన్ ఇండియా అండ్ బంగ్లాదేశ్. సో ఇండియా మరియు బంగ్లాదేశ్ మధ్య మారిటైమ్ అంటే సముద్ర పరంగా వాళ్ళ రిలేషన్స్ ఇంకా స్ట్రాంగ్ అవ్వడానికి ఈయన ఈ విజిట్ని యూస్ చేసుకోబోతున్నారనమాట. అండ్ ఇదే కాక కొన్ని నావల్ బేసెస్ కూడా ఇండియా ఇక్కడ బంగ్లాదేశ్కి ఆయన విజిట్ చేయబోతున్నారు. అదంతా వాటి పేరు కుల్నా మరియు చట్టోగ్రామ్. సో ఈ రెండు నావల్ బేసెస్ అనమాట బంగ్లాదేశ్లో, ఇక్కడికి ఆయన వెళ్ళి విజిట్ చేయబోతున్నారు. అండ్ ఇదే కాక ఇన్ అడిషన్ హీ విల్ పార్టిసిపేట్ ఇన్ ద ఫస్ట్ యానివర్సరీ సెలబ్రేషన్స్ ఆఫ్ బంగ్లాదేశ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మారిటైమ్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్, అంటే BIMRAD బిమ్రాడ్, అంటే బంగ్లాదేశ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మారిటైమ్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్. సో ఇందులో కూడా ఆయన
పార్టిసిపేట్ చేయబోతున్నారు అనమాట. సో దీనికి ఇది ఫస్ట్ యానివర్సరీ సెలబ్రేషన్స్లో ఆయన పార్టిసిపేట్ చేయబోతున్నారు. అండ్ బంగ్లాదేశ్ నావీ ఇంకొక ఇన్ఫర్మేషన్ ఇచ్చారు ఇక్కడ, బంగ్లాదేశ్ నావీ ఈజ్ అ యాక్టివ్ మెంబర్ ఆఫ్ ఇండియన్ ఓషన్ నావల్ సింపోజియం. సో ఇండియన్ ఓషన్ నావల్ సింపోజియంలో బంగ్లాదేశ్ నావీ కూడా వన్ ఆఫ్ ద యాక్టివ్ మెంబర్ అనమాట. ఇది ఇక్కడ ఇంపార్టెంట్ మ్యాటర్స్. సో మీకు ఏమైనా డౌట్ ఉంటే కింద కామెంట్ చేయండి, విల్ డెఫినెట్లీగా రిప్లై. సో మచ్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద ఎంటైర్ వీడియో. హ్యావ్ ఎ నైస్ డే. జై హింద్.